నమస్తే. దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలకు అన్ని పార్టీలు కూడా సంసిద్ధమవుతున్నటువంటి దశలో ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మిగిలినటువంటి 3 సీట్లకు అభ్యర్థుల ప్రకటన మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమై వెళ్ళిపోవడం జరిగింది. ఒక పక్కన ఏఐసిసికి సంబంధించినటువంటి నేతలతోటి భేటీ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. సిఈసి భేటీలో ఈరోజు ఒక కీలకమైనటువంటి అంశాలు ఏదైతే మిగిలినటువంటి తెలంగాణలో మిగిలిపోయినటువంటి అభ్యర్థుల ప్రకటన ఏదైతే 3 సీట్ల పైన కొంత సఖ్యత లేక ఇంకొక పక్కన నేతల మధ్య కొంత సమన్వయ లోపం తోటి, అంతేకాకుండా ఒకరికి సంబంధించినటువంటి సెగ్మెంట్లో 3-4 అభ్యర్థులు పోటీ పడడంతో కొన్ని సంబంధించినటువంటి పార్లమెంటు సెగ్మెంట్లు అభ్యర్థుల యొక్క పెండింగ్ ఉంది. అయితే వీటిపైన ఒక కీలకమైనటువంటి ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన హైదరాబాదు సంబంధించినటువంటి స్థానం, ఇంకొక పక్కన ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్, మరో పక్కన అతి ముఖ్యమైనటువంటి స్థానంగా భావించేటువంటి కరీంనగర్, ఈ 3 సంబంధించినటువంటి సెగ్మెంట్ల అభ్యర్థులను మరి ఫైనల్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం లేకపోతుంటే రేపు అఫీషియల్గా ఏఐసిసి ఒక ప్రకటన విడుదల చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. 3 పేర్లతో ఒక పక్కన ఖమ్మం జిల్లాలో ఏమో బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి తన సతీమణిని ఆమెకు కావాలి టికెట్ అని చెప్పేసి బట్టి విక్రమార్క పట్టుబడతా ఉంటే, మరో పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి సోదరునికి కావాలి అని చెప్పేసి ఆయన పట్టుబడతా ఉన్నాడు. ఇంకొక పక్కన తుమ్మల నాగేశ్వరరావు సంబంధించినటువంటి అనుచరులకు ఇప్పించుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక ఇంకొక పక్కన హైదరాబాద్ సంబంధించినటువంటి దాంట్లో ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకొక పక్కన కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కరీంనగర్ సెగ్మెంట్ ఏదైతే ఉందో, కరీంనగర్ సెగ్మెంట్ అతి కీలకంగా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అక్కడ ఒక బలమైనటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ ఉన్నటువంటి దశలో అక్కడ ఏ అభ్యర్థి నిలబెట్టేది ఉంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలించేటువంటి అవకాశం ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి అభ్యర్థి ప్రకటనలో కరీంనగర్కు సంబంధించినటువంటి దాన్ని పెండింగ్లో ఇప్పటి వరకు పెట్టడం జరిగింది. దానిలో ముఖ్యంగా చెప్పుకున్నట్టు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక పక్కన బండి సంజయ్ అక్కడ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. ఇక ఇంకొక పక్కన కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బలమైనటువంటి నేత ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి తరుణంలో అక్కడ బీసీ నేతగా బరిలోకి దిగుతూ ఉన్నాడు. ఎవరు? బండి సంజయ్. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి బండి సంజయ్ కరీంనగర్ బరిలో దిగుతూ ఉంటే, ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ, గతంలో మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అతి కొద్ది తేడాతో కూడా అక్కడ ఉన్నటువంటి ఓడిపోవడం జరిగింది. అంతేకాకుండా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి తరుణంలో ఒక పక్కన దేశవ్యాప్తంగా బీజేపీ గాలి నడుస్తున్నటువంటి సందర్భం, బీజేపీ హవా కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా బండి సంజయ్ మళ్ళొకసారి కరీంనగర్ నుంచి గెలుస్తాడన్నటువంటి ఓప్స్ పెద్ద ఎత్తున పెట్టుకోవడం జరిగింది. ఆ దిశగా ఆయన యొక్క కార్యాచరణ సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. అప్పటికే ఏదైతే ముందుగా ప్రకటించినటువంటి లిస్టులోనే బండి సంజయ్ పేరు రావడం జరిగింది బీజేపీ పార్టీ నుంచి. అప్పటి నుంచి దరదాపుగా నెల 15 రోజుల కాని కూడా ఇప్పటికీ ఆయన జనాల్లోకి వెళ్తా ఉన్నాడు, ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు. అయితే బండి సంజయ్ని ఢీకొట్టగలటువంటి నాయకుడు ఎవరున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తూ ఉంది. దీంట్లో 3 పేర్లు కీలకంగా వినపడతా ఉన్నాయి. దాంట్లో ప్రవీణ్ రెడ్డి పేరు ఒక పక్కన అయితే, ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రవీణ్ రెడ్డి, మరో సంబంధించినటువంటి వ్యక్తి విలమ సామాజిక వర్గానికి చెందినటువంటి రాజేందర్ రావు, వీళ్ళిద్దరి పేర్లు ప్రముఖంగా వినపడతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అక్కడ కరీంనగర్ బరిలో తీన్మార్ మల్లన్నను నిలబెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎందుకంటే తిన్మార్ మల్లన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అంతేకాకుండా ప్రజల్లో కొంత తెలిసినటువంటి వ్యక్తి, ఆయనను రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తుపట్టేటువంటి ఫేస్ కాబట్టి ఆయనను బరిలోకి దింపాలి, ఆయన యొక్క వార్తలతో ప్రజలకి దగ్గరైనటువంటి తిన్మార్ మల్లన్నని కరీంనగర్ బరిలో దింపినట్టు అయితే ఉంటే బండి సంజయ్కి ధీటుగా ఉండేటువంటి వ్యక్తి అని అక్కడ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఈ ఇద్దరు ఉన్నప్పటికీ కూడా, విలమ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం ఉన్నప్పటికీ కూడా ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి పీసీసీ భావిస్తూ ఉంది ఒక బలమైనటువంటి కుల సమీకరణాలు కాదు, ఇక్కడ కావాల్సింది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజలకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి కావాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి బీసీ నేతను ఢీకొట్టాలంటే రెడ్డి సామాజిక వర్గానికి, మరో పక్కన విలమ సామాజిక వర్గానికి కరీంనగర్లో అంత సోర్స్ అనేది కనపడకపోవడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ తిన్మార్ మల్లన్నని ముందుకు పెట్టాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈరోజు లేకపోతుంటే రేపు ఖచ్చితంగా ప్రకటించేటువంటి అవకాశం కనబడతా ఉంది. తిన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అదే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపుగా 99% తిన్మార్ మల్లన్నకి టికెట్ వస్తూ ఉంది. దానిపైన ఇప్పటికే అనేక రకాలుగా మేము ఇక్కడ గాంధీ భవన్లో కానీ రేవంత్ రెడ్డితో కూడా ములాఖాత్ అయ్యి ఈ సంబంధించినటువంటి టికెట్ పైన చర్చించడం జరిగిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి చూసినట్టయితే తిన్మార్ మల్లన్నకి దాదాపుగా కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. గతంలో తిన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి దశలోనే ఆయనకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఆయనకు నిజంగా కూడా భువనగిరి నుంచి టికెట్ ఇవ్వాలని చెప్పేసి, టికెట్ కావాలని చెప్పేసి తిన్మార్ మల్లన్న మరి ఏఐసిసి పెద్దలను కూడా, ఈ పీసీసీ పెద్దలను కూడా కోరడం జరిగింది. కానీ ఇక్కడ భువనగిరిలో మరి ఆయనను కాదని అక్కడ ఉన్నటువంటి
రేవంత్ రెడ్డికి అనుచరుడుగా పేరుగాంచినటువంటి కిరణ్ రెడ్డికి, కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తిన్మార్ మల్లన్నకి భువనగిరి దానికంటే కరీంనగర్లో నిలబెట్టినట్టు అయితే ఉంటేనే పార్టీకి కలిసి వస్తుందనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి మరి ఒక చాకచక్యంగా తిన్మార్ మల్లన్ని రంగంలోకి దింపినట్టయితే తిన్మార్ మల్లన్నతో పాటు తిన్మార్ మల్లన్న టీం సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ కరీంనగర్లో ప్రచారం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. పెద్ద ఎత్తున కూడా బండి సంజయ్ని ఢీ కొట్టాలి, బండి సంజయ్ని ఈసారి ఎన్నికల్లో గెలవకుండా చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. దానిలో భాగంగానే అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 300 కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని బరిలోకి దింపినట్టయితే వాళ్ళకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని తెలుస్తూ ఉంది. ఒకసారి ఏదైతే తిన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి రాష్ట్ర కన్వీనర్గా కొనసాగుతున్నటువంటి రజని గారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం చెప్తారు, ఒక పక్కన ఇప్పటికే చర్చలు కొనసాగుతూ ఉన్నాయి, ఈ రోజు లేకపోతుంటే రేపు ఆఫీషియల్గా బయటకు వచ్చేటువంటి పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఎందుకంటే ఉన్నటువంటి 3 సీట్లే ఉన్నాయి, ఆ 3 సంబంధించినటువంటి సెగ్మెంట్లలో 3 సంబంధించినటువంటి పేర్లను దరిదాపుగా ఇక్కడ ఖరారు చేసుకొని అక్కడ నిన్న రేపు జరగనున్నటువంటి పీసీసీ సమావేశంలో ఈ పేర్లు ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఇదే చివరికి సంబంధించింది. ఎందుకంటే ఎన్నికలకు కేవలం 4 రోజుల టైం మాత్రమే ఉన్నది. 4 రోజుల టైంలోనే వాళ్ళ యొక్క కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి, వాళ్ళ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోవాలి, ప్రచారానికి జనాల్లోకి వెళ్ళాలి కాబట్టి అతి తొందరగా కూడా అంటే రేపు జరగనున్నటువంటి పీసీసీ భేటీలో ఈ సంబంధించినటువంటి టికెట్లపైన ఈ సంబంధించినటువంటి అభ్యర్థులపైన ఒక కీలకమైనటువంటి ప్రకటన బయటకు వచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది. చూద్దాం తీర్మానం అనేది ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ కోసం చాలా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండకూడదని చెప్పేసి మొదటి నుంచి కూడా కోరుకున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు జనాలని కలవకుండా చంద్రశేఖరరావు పీడించింది అనేది పెద్ద ఎత్తున కూడా తన క్యూనిస్ వేదికగా చాలా ప్రచారం చేయడం జరిగింది, జనాల్లో ఆ విధంగా తీసుకెళ్లడం జరిగింది. అయితే ఏ పార్టీ గెలిచినప్పుడు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం బొంద పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ చిట్ట చివరి నిమిషంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోవడం జరిగింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలకు వెళ్ళడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం రజని గారితో మాట్లాడదాం, ఏంటంటే సంబంధించినటువంటి దానిపైన ఒక పూర్తి క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. హలో అన్న నమస్తే. ఇప్పుడు ఆల్రెడీ ఈ సంబంధించినటువంటి కరీంనగర్ టికెట్ పైన తిన్మార్ మల్లన్న కొంత ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి, రేపు జరగనున్నటువంటి పీసీసీ భేటీలో పాల్గొని ఈ సంబంధించినటువంటి కరీంనగర్ టికెట్తో పాటు మిగతా 2 టికెట్లపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తిన్మార్ మల్లన్నకి కరీంనగర్ టికెట్ వచ్చేటువంటి అవకాశం కనబడుతుందా, మీరు ఏమైనా రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగిందా నిన్నయ్యాల? వాస్తవానికి తిన్మార్ మల్లన్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి మనం ఎంపీల కోసం తీసుకున్నటువంటి దరఖాస్తులు మనం భువనగిరి పార్లమెంట్ సీట్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలంగాణ సమాజం మొత్తానికి కూడా తెలుసు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తిన్మార్ మల్లన్నను కరీంనగర్ నుంచి పోటీ చేసేందుకు కోసం సిద్ధంగా ఉండాలని మాకు 15-20 రోజుల క్రితమే ఆదేశాలు వచ్చాయి. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, అదేవిధంగా పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా మల్లన్నతో మాట్లాడి సో కరీంనగర్ లో మీరు పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారని అడగడం జరిగింది. దానికి మల్లన్న కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే కరీంనగర్ తెలంగాణలో ఏ స్థానం నుంచైనా మేము పోటీ చేసేందుకు కోసం రెడీగా ఉన్నాను, అది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా మనం చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ 14 పార్లమెంటు స్థానాలకు టికెట్లు కేటాయించింది. ఈ 14 స్థానాల్లో 3 స్థానాల్లో బీసీలకు ఇచ్చింది, తర్వాత మిగిలిన 3 స్థానాల్లో రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. సో అవి మినహాయిస్తే జనరల్ స్థానాల్లో దాదాపు బీసీలకు కాస్త తక్కువ సీట్లు వచ్చాయన్నటువంటి వాదనలు తెలంగాణ సమాజం ముందున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కరీంనగర్ ఖమ్మం 2 పార్లమెంటు సీట్లు కూడా ఒక హాట్ టాపిక్ గా మారాయి. సో ఖమ్మం సంబంధించి మనం చూసినా కదా అని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రధానంగా కాంగ్రెస్ టికెట్ కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, బట్టి సతీమణి కోసం కావచ్చు, మళ్ళీ మండవ వెంకటేశ్వరరావు అంటున్నారు, ఖమ్మ రెడ్డి, తర్వాత ఆధార్, ఈ రకరకాల సామాజిక సమీకరణలు ఖమ్మం పైన కొనసాగుతా ఉన్నాయి. ఇక కరీంనగర్ సంబంధించి కూడా సో 3 పేర్లు మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 3 పేర్లను పరిశీలిస్తున్నట్లుగా మనకు తెలిసింది. ఏఐసీసీ నుంచి కూడా సమాచారం కూడా ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి కరీంనగర్ పార్లమెంట్ సీట్ ని కేటాయించాల్సి వస్తుంది ప్రవీణ్ రెడ్డికి, బెలమ సామాజిక వర్గానికి నుంచి కేటాయించాల్సి వస్తుంది వెలిచాల రాజేందర్ బాబుకు, లేదా బీసీలకు ఇవ్వాలని కనుక కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే తిన్మార్ మల్లన్నను ప్రధానంగా తిన్మార్ మల్లన్న పేరును ప్రధానంగా పరిశీలిస్తున్నట్టు తెలుసు. మల్లన్న అయితే పోటీకి రెడీగా ఉన్నాడు, హైకమాండ్ ఆదేశిస్తే కరీంనగర్ లో పోటీ చేయడం గ్యారంటీ. అంటే గతంలో మల్లన్న గారు ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో అతి తక్కువ మెజార్టీతో కూడా ఆయన ఓడిపోవడం జరిగింది, ఎందుకు మరి ఎమ్మెల్సీ పైన మళ్ళొకసారి ఏమైనా దృష్టి సారించేటువంటి ఆస్కారం ఉంటుందా, ఇప్పుడు ఎందుకోసం అని ఎంపీ కావాలని చెప్పేసి పట్టుబడతా ఉన్నట్టు?
లేదు అండి, అంటే వాస్తవానికి మల్లన్న ఇక్కడ కూడా పట్టుబట్టడం లేదు. మీరు మనం లాస్ట్ టైం కూడా చూసినాం కదా, తెలంగాణ వ్యాప్తంగా 119 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలోనే మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని మల్లన్న భావించాడు. ఆ దిశగా మేము మనం కొంత గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుని ఉన్నాం, మీరు కూడా గ్రౌండ్ వర్క్ లో భాగస్వామిగా ఉన్నారు. అయినా మేడ్చల్ అసెంబ్లీ స్థానంలో ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ సమీకరణల నేపథ్యంలో తోటకూర జంగా యాదవ్ కు కాంగ్రెస్ హైకమాండ్ టికెట్ కేటాయించింది. అదేవిధంగా ఇతర స్థానాలు సిరిసిల్ల అని లేదా కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి అని లేదా కూకట్పల్లి అని మహేశ్వరం ఇతర రకరకాల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మల్లన్న పేరును వాళ్ళు పరిశీలించారు. సో అయినప్పటికీ ఎక్కడ కూడా చివరికి అసెంబ్లీ టికెట్ కేటాయించలేదు. సో అయినప్పటికీ మేము ఎక్కడ కూడా నిరుత్సాహం చెందలేదు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి ఏ రకంగా కాంగ్రెస్ హైకమాండ్ ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఆ రోజున్నటువంటి రాజకీయ పరిస్థితులలో లక్ష్యం ఒకటే, తెలంగాణలో కేసీఆర్ కచరా పాలన అంతం కావాలి, ప్రజా పాలనకు మార్గం ఏర్పడాలి, అందుకోసం మనం కూడా కొన్ని త్యాగాలకు సిద్ధంగా ఉండాలని మా టీం సభ్యులకు మల్లన్న పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మొదట్లో కాస్త నిరుత్సాహపడిన ఆ తర్వాత అందరం సర్దుకున్నాం. ఆ కాంగ్రెస్ హైకమాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 48 నియోజకవర్గాల్లో తిన్మార్ మల్లన్న ప్రచారం చేసిన విషయం కూడా మీ అందరికి తెలుసు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యే ఎన్నికైన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడంతో ఆ ఎమ్మెల్సీ సీటుకు తిరిగి పోటీ చేసేందుకు రెడీగా ఉండాలని గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాట వాస్తవము. సరే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయాలా, పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలా, ఎక్కడ పోటీ చేయాలా ఏంటి అనేది. సో ఒక రాజకీయ పార్టీలో చేరిన తర్వాత నిర్ణయాలు మన చేతుల్లో ఉండవు. సో మల్లన్న చేతిలో కూడా నిర్ణయాలు ఉండవని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పార్టీ సిస్టమ్, పార్టీ హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుకూలంగా మనం పాటించాల్సిందే తప్ప ఓ పార్టీ కార్యకర్తగా అంతకు మించి చేయగలిగింది ఏం లేదు. సో మల్లన్న కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ గా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని తూచా తప్పకుండా దాన్ని పాటించాల్సిందే, ఆదేశాలను గౌరవించాల్సిందే కాబట్టి. సో ఖచ్చితంగా ఒకవేళ కరీంనగర్ నుంచి పోటీ చేయాల్సిందే మల్లన్న కనుక హైకమాండ్ ఆదేశిస్తే మల్లన్న పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు తప్ప ఖచ్చితంగా నాకు కరీంనగర్ పార్లమెంట్ సీట్ కేటాయించామని ఒత్తిడి చేసేటువంటి సిచ్యువేషన్ లో మేము లేం. ఆ శక్తి కూడా మల్లన్నకు లేదు. ఆ ఒత్తిడి చేసే శక్తి కానీ లేదా ఆ రకంగా కాకుండా హైకమాండ్ కనుక కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి మల్లన్న అయితే కరెక్ట్ ఉంటుంది, మల్లన్న అయితేనే కాంగ్రెస్ పార్టీకి కొంత విజయావకాశాలు మెండుగా ఉన్నాయని భావించి ఆదేశిస్తే పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం. అదర్వైజ్ ఒకవేళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా మీరు అన్నట్టు ఒకవేళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలన్నా దానికైనా రెడీగా ఉన్నాడు మల్లన్న. లేదు ఒకవేళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లేదు లేదా కరీంనగర్ పార్లమెంట్ సీట్ కూడా లేదు, మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయమన్నా రెడీగా ఉన్నాం. లేదు ఏ పని చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏ పని చెప్పినా కూడా పని చేయడానికి రెడీగా ఉన్నాం. సో అందులో భాగంగా సో మల్లన్నకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రేజ్ కానీ లేదా తెలంగాణలో కచరాను దింపినటువంటి కచరా పాలనకు విముక్తి కలిగించడంలో సో రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సో వీళ్ళందరితో పాటుగా మల్లన్న కూడా మేము కూడా తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పడంలో మల్లన్న పాత్ర కానీ మల్లన్న టీం సభ్యుల పాత్ర ఉందనేటువంటి విషయాన్ని నమ్ముతా ఉన్నాం. కాబట్టి ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సో హైకమాండ్ చట్టసభల్లో మల్లన్నకు అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేసాం. గతంలో రిక్వెస్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ ఏం చెప్పినా పార్టీ చెప్పినటువంటి పని చేసేందుకే మల్లన్న కానీ మేము కానీ రెడీగా ఉన్నాం అని. అంటే కాంగ్రెస్ పార్టీ తిన్మార్ మల్లన్నను బలి చేస్తుంది, ఒక బలమైనటువంటి అభ్యర్థి చేతిలో ఓడిపోయేందుకు మాత్రమే మల్లన్నను బలి చేస్తుంది అన్నటువంటి ఒక విమర్శ వినపడతా ఉంది. రెండోది ఆయన స్థానికుడు భువనగిరికి సంబంధించిన ప్రాంతానికి చెందినటువంటి స్థానికుడు, ఆయన భువనగిరికి టికెట్ కాకుండా ఇట్లా ఓడిపోతాడు కదా అన్నటువంటి ఏదో టికెట్ ఇవ్వాలి కదా మల్లన్నకు అన్నటువంటి ఉద్దేశంతో ఇస్తున్నట్టుగా కనబడుతుందని కొంత విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏమంటారు దీనిపైన? అట్లా అనడానికి లేదు. ఇప్పుడు మల్లన్న అట్లనుకుంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మల్లన్న ఏంటి ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఏంటి, ఆయన శక్తి ఎంత, గాయనితో ఏమవుతుందని చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశారు. సో మల్లన్న పోటీ కాదని అన్నారు, కానీ ఫలితంగా అంతిమంగా ఫలితం ఏమొచ్చిందో తెలంగాణ సమాజం ముందుంది. సో ఇప్పుడు కూడా కరీంనగర్ లాంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓడిపోయే సీటు అని డిసైడ్ చేయడానికి నువ్వెవరు, నేనెవరు, మాట్లాడేవాళ్ళు ఎవరు? కరీంనగర్ పార్లమెంటరీ ప్రజలు నీ నిర్ణయిస్తారు. ఆ ప్రజలకు సేవ చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరు? ఆ ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాల్గొన్న వ్యక్తి ఎవరు? సో కాంగ్రెస్ పార్టీతో పాటు సో ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల యొక్క బలాబలాలు, మల్లన్నకు ఉన్నటువంటి బలాబలాలు, సో తిన్మార్ మల్లన్నను కేవలం భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నాయకులను లేదా ఇంకొక నాయకులను
మాట్లాడలేదు. మేమైతే తిన్మర్ మల్లన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించదగిన నాయకుడు చూస్తా ఉన్నాం. తెలంగాణ సమాజం మొత్తంలో 17 పార్లమెంట్ స్థానాల్లో కూడా మల్లన్నకు సొంతంగా క్రేజ్ ఉన్నది. ప్రజలు గుర్తుపట్టగలుగుతారు, ప్రజా సమస్యలపై కొట్లాడగలుగుతాం. గడిచినటువంటి మేము 4-5 సంవత్సరాలుగా క్యూనిస్ వేదికగా వీరు మేము మన ఉన్నారని కూడా అది కరీంనగర్ ప్రాంత ప్రజల, ఆదిలాబాద్ ప్రాంత ప్రజల, నిజామాబాద్ ప్రాంత ప్రజల, హైదరాబాద్ వాళ్ళని చూడకుండా వివిధ సమస్యలతో వచ్చినటువంటి ప్రతి ఒక్క వారిని మనం పలకరించడం, మన చేతనైనా సాయం చేసిన వాళ్ళందరికీ కూడా, అసలు అందులో కరీంనగర్ పార్లమెంటరీ ప్రాంత ప్రజలు కూడా ఉన్నారు కదా. అట్లా అనుకుంటే మల్లన్న ఓన్లీ భువనగిరి ప్రాంతం వాళ్ళకే, నేను భువనగిరిలో ఎంపీగా పోటీ చేయాలనో లేకపోతే మేడ్చల్ ఎమ్మెల్యే పోటీ చేయాలనో ఆ ప్రాంత ప్రజలకే సేవ చేయాలనే ఉద్దేశంతో లేం కదా మనం. క్యూనిస్ తెలంగాణ ప్రజలది, తెలంగాణ ప్రజల ఛానల్ గా చూసాం. సో క్యూనిస్ కు వివిధ సమస్యలతో వస్తున్న వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేశాం. సో అందులో భాగంగా కరీంనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు. అదేవిధంగా మల్లన్న చేసినటువంటి ప్రచారం కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో మనకు ధర్మపురి కావచ్చు, జగిత్యాల కావచ్చు, వేములవాడ కావచ్చు, ఇంకా చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనం ఆల్రెడీ సిరిసిల్ల కావచ్చు, సో కరీంనగర్ టౌన్ కావచ్చు, సో ఇట్లా దాదాపు కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మల్లన్న ప్రచారం చేశారు. సో మల్లన్న ప్రచారం సందర్భంలో ప్రజల నుంచి కూడా ఒక మంచి స్పందన లభించింది. కాబట్టి తిన్మార్ మల్లన్న తెలంగాణ ప్రాంతవాసి, తెలంగాణకు లోకల్, నాటి భువనగిరి, నాటి కరీంనగర్, సో తెలంగాణ లోకల్. కాబట్టి తెలంగాణలో ఎక్కడైనా కూడా మనకు ఆయన పోటీ చేసేటువంటి ఇది ఉంది. తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా గెలవగలుగుతున్నటువంటి నమ్మకం మాకుంది. అదేవిధంగా ప్రజలను మేము మెప్పిస్తాం. మల్లన్నకు ఎందుకు ఓటేయాలి, సో మల్లన్న ఎందుకు పార్లమెంట్కి వెళ్ళాలన్న విషయంలో కరీంనగర్ ప్రజలను మెప్పిస్తాం, ప్రజలను ఒప్పిస్తాం. ప్రజాస్వామ్యతంగా వారందరి మన్ననలు, వారందరి ఆశీస్సులు పొందుదామన్నటువంటి విశ్వాసం నాకుంది, మల్లన్నకుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ బలి చేస్తారు, ఓడిపోతారు. ఇదంతా చాటగానోళ్ళు, ఆడగానోళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు తప్ప మేము ఎన్నికల గోదావరిలో ఎట్లా ఆడగలుగుతాము, ఎట్లా ఎన్నికలను ఎదుర్కోగలుగుతామో మాకు ఆ దమ్ము, ఆ విశ్వాసం మాకు ఉన్నది. ఖచ్చితంగా మేము కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కనుక అవకాశం ఇచ్చినట్లయితే తప్పకుండా మంచి మెజార్టీతో మల్లన్న విజయం సాధిస్తారు. అందరూ ఎటువంటి శశభిషలు, మల్లన్న తెలంగాణ ప్రాంతానికి స్థానికుడు కాబట్టి సో ఇవన్నీ కూడా ఎవి ఎన్నికల్లో రేపు పెద్దగా ప్రభావం చూపబోవని. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది ఏదైతే తిన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి టీం కన్వీనర్ రజని గారు చెప్తున్నటువంటి మాట, ఎట్టి పరిస్థితుల్లో టికెట్ కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా బరిలో ఉంటాం, గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఒక పక్కన సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ని ఢీ కొట్టడం ఖచ్చితంగా తిన్మార్ మల్లన్న యొక్క వల్ల అవుతుంది. తిన్మార్ మల్లన్న అయితేనే అక్కడ గట్టిగా పోటీచ్చేటువంటి అవకాశం ఉంటుందని తెలుస్తూ ఉంది. మరో పక్కన ఇద్దరున్నటువంటి ఒక రెడ్డి వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు ప్రవీణ్ రెడ్డితో పాటు రాజేందర్ రావు, వీళ్ళిద్దరు కూడా అక్కడ పేర్లను కూడా పరిశీలించడం జరుగుతుంది. అంతేకాదు రెండు పేర్లను మాత్రం ఒక ప్రతిపాదనగా తీసుకోవడం జరిగింది ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే ఏఐసీసీకి సంబంధించినటువంటి నేతల దృష్టికి. అలాగే రేపు జరగనున్నటువంటి సిఈసి దృష్టికి కూడా ఇద్దరు పేర్లు, ప్రవీణ్ రెడ్డితో పాటు తిన్మార్ మల్లన్న పేర్లు కూడా రేపు ఏదో ఒకటి అయితే ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక 90% ఖచ్చితంగా తిన్మార్ మల్లన్న యొక్క పేరే బలంగా వినపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన అయితేనే అదే సామాజిక వర్గానికి చెందినటువంటి బండి సంజయ్కి సంబంధించినటువంటి సామాజిక వర్గం, 300 కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అదే కూడా మల్లన్న అదే సంబంధించినటువంటి సామాజిక వర్గం, మరో పక్కన బండి సంజయ్ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలించేటువంటి అవకాశం ఉంటుందనేది అయితే తెలుస్తా ఉంది. చూద్దాం తిన్మార్ మల్లన్న యొక్క పేరు రేపు ఉన్నటువంటి లిస్టులో కానీ, ఈరోజు సాయంత్రంకి సంబంధించినటువంటి లిస్టులో కానీ పేరుస్తుందా లేదనేది కూడా కాస్త సస్పెన్స్ అయినటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. చూద్దాం మల్లన్నకి ఏదైతే ఇన్ని రోజుల పాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ఆయన కూడా కొంత ప్రచారం చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం చేయడం జరిగింది. ఎందుకంటే సవివరంగా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నటువంటి సందర్భంలో గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల పైన కూడా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి మల్లన్నకి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి న్యాయం చేస్తుంది. ఒకవేళ కనుక ఎంపీ టికెట్ ఈసారి కన్ఫర్మ్ చేసినట్టయితే మరి రానున్నటువంటి గాడివేట ఎలక్షన్లో మరి ఆయనకు మళ్ళీ టికెట్ ఇస్తారా లేదా, ఒకవేళ కనుక ఇక్కడ ఎంపీగా ఆయన గెలిచినట్టయితే రేపు ఎవరుంటారు అనేది కూడా మనం తెలియాల్సినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.